తెలుసు. ఇంకా సెంటర్కు సంబంధించినంత వరకు ఏదైనా చేస్తే ఎప్పుడు చేసినా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అనవసరమైన వీటిలే కోరు. నా స్టేట్ ఇంట్రెస్ట్, నా ప్రజల ఇంట్రెస్ట్ మాత్రమే నాకు ప్రైమ్ ఇది అని ఉంటారు. దానికి కన్ఫైన్ అయి ఉంటారు. దాని ప్రకారం ఎంతవరకైనా వెళ్తారు. ఇదే ఆయన చేస్తున్నారు. ఇవాళ అమిత్ షాని కలుస్తారు, రేపు మోడీని కలుస్తారు, కలవచ్చు. ఆయన ఎప్పటి నుంచో దాని కోసం ఎగబడుతున్నాడు కదా. బీజేపీని ఎట్టవట తీసుకొచ్చుకుంటే ఇటు బీజేపీ మళ్ళీ 14 ఇది రిపీట్ అవుతుందని ఆశతో చేస్తున్నాడు కాబట్టి ఎక్సైజ్ చేస్తున్నాడేమో చేస్తున్నాడు. కానీ మరి అది ఆ మీడియా దృష్టిలో ఏందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోతేనేమో తాటాకులు కడతారు దానికి సంబంధించి. మరి ఈయన ఎందుకు పోయినాడు అంటున్నారో నాకు తెలియట్లేదు. మరి ఇది రాజకీయ చిత్రపటాన్ని మారుస్తుంది అట్లేమన్నా విప్లవకరమైన ఇది అంటున్నారో నాకు తెలియదు. ఏం రాస్తున్నారో కానీ మరి ఆయన ఎందుకు పోతున్నాడు, ఏం కలుస్తున్నాడు, ఖచ్చితంగా ఎందుకు పోతున్నాడు, ఏం ఎందుకు కలుస్తున్నాడు అనేది ఊహించుకోవచ్చు కూడా. ఎందుకంటే ఈ మధ్య మొన్న కూడా సుజనా చౌదరి స్టేట్మెంట్ కూడా చూస్తే బీజేపీలో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో టీడీపీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు యాక్టివ్గా బీజేపీలో పనిచేస్తున్నారో లేదా బీజేపీ అధినాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు అవసరం ఉందని వాళ్ళను ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ చూసుకొని ఈయన పోతున్నారే. ఈయన ఫస్ట్ నుంచి దానికోసం జగరేరు పడుతున్నాడు, దేబిరిస్తున్నారు, ఎట్నోట్ల పొత్తు లేదు నా వల్ల కాదు మీ పొత్తు కావాలంటున్నాడు కాబట్టి ఆ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకు వేసాడేమో తెలియదు.